సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నియంతలా వ్యవహరిస్తున్నాడని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు అనంతపురం నగరంలో ధ్వంసమైన రోడ్లు, గుంతల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. జగనన్న హయాంలో రోడ్లు ఇలా దర్శనమిస్తున్నాయంటూ జగన్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నాయకులు సెటైర్ వేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటికీ లక్ష కోట్ల మేర అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి కనీసం రోడ్లు వేయడంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కసుంపల్లి చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడైనప్పటి నుంచి సమస్యలు రాజమేలుతున్నాయన్నారు. వైసీపీ నాయకులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కోట్లకు పడగలెత్తారే కానీ సామాన్యులు మాత్రం ఇలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లలిత్ కుమార్, దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులతో మొదలుకొని అన్ని విషయాల్లోన అధోగతి చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈరోజు రాష్ట్రాలు దేశ సంస్కృతిని తెలియజేస్తాయని చెప్పేసి మనం ఏదైతే రోడ్స్ ఇండికేటర్ కల్చర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి మనం స్లోగన్స్ పెట్టింటాము, రహదారులలో బ్యారికేడ్ పెట్టింటాము. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోకి ఎంటర్ అయితేనే మన రాష్ట్రం యొక్క కల్చర్ తెలుస్తుంది. గుంతలు పడిన రోడ్లు, వంతెనలు తెగిపోయిన రోడ్లు, ఒక్క గంప కూడా మట్టి అయిన రోడ్లు ఈరోజు ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ రావాలన్నా కానీ, లేకపోతే ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్ రావాలన్నా కూడా ఈ రోడ్లు బాగాలేకుండా వలన బస్సులే తీసుకోని విషయంలో ఆటోలు గత్యంతరం అవుతున్నాయి, ఆటోలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము నిమ్మకు నీరెత్తినట్టు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్లు రహదారులు మరమ్మతులకు ఇస్తే వాటన్నింటిని పక్కదార పట్టించి ఆయన సంక్షేమ పథకాలని చెప్పేసి పేపర్ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తన పేరు పెట్టేసి చేస్తున్నాడో, ఈ దుర్నీతిని ఎండగడతాం. భారతీయ జనతా పార్టీ రహదారులు ప్రతి ఒక్కరు ఎక్కడైతే రహదారులు ఉన్నాయో అక్కడ నుంచి ధర్నా కార్యక్రమం చేసేసి ఆ రహదారుని బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆయన కావాల్సింది స్థానిక ఎలక్షన్లు, ఇలాంటి పోస్ట్ పోన్మెంట్ తక్క రాష్ట్ర అభివృద్ధి కాదు. పోలవరంలో అభివృద్ధి లేదు, అమరావతిలో అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధ్వానమైన పరిస్థితికి తీసుకొచ్చాడు జగనన్న. మరి ఈ యొక్క ప్రభుత్వము నీ యొక్క కళ్ళు తెరిచి ఇప్పటికైనా రోడ్లను మరమ్మతు చేసి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి మరలించుకోకుండా ఆయన వేరే పథకాలకి డబ్బులు మలుస్తూ ప్రజలకు ఇసుక దొరకకుండా, మట్టి దొరకకుండా, రోడ్లు అభివృద్ధి చేయకుండా అనేకమైన చెప్పుకుంటూ పోతే ఆయన ఏ ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. జగనన్న రావాలి, రాష్ట్రం అభివృద్ధి చేయాలని ప్రజల యొక్క ఆకాంక్షని వమ్ము చేసి జగనన్న పోవాలి, ఈ రాష్ట్రంలో బీజేపీ రావాలి అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ యొక్క ధర్నాని కార్యక్రమం చేపట్టింది.